పాల్ ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. యేసుక్రీస్తు రాకడ గురించి రెండు మాటలు చెప్తారు. యేసుక్రీస్తు యొక్క దీవెన నామంలో ప్రియమైనటువంటి వయస్కాల నివాసులకు ప్రభుపేట శుభము తెలియజేస్తున్నాం. అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవాదేవుడు మానవుడు జీవితాన్ని ఎంతగానో ప్రేమించి మానవుడికి పరలోక రాజ్యాన్ని ప్రసాదించాలని ఈ లోకానికి వచ్చినటువంటి విమోచకుడు, బలవంతుడు, సర్వశక్తి కలిగిన సజీవుడై ఉన్నారు యేసుక్రీస్తు అందు ప్రియమైనటువంటి కాలనీ వాసులరా. ఈ లోకంలోనే మానవుడు జీవితం కొంతకాలం, ఈ లోకం తర్వాత మానవుడికి యుగ యుగాలు ఉండే జీవితాన్ని ప్రసాదించాలని యేసయ్య లోకానికి వచ్చారు. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. నిరాశతో కృంగిపోయి ఆవేదంతో దుఃఖముతో ఆందోళనతో ఉన్నట్లయితే యేసు మీ యొక్క చింతలను బాధలను తొలగించాలని, సమాధానమును సంతోషాన్ని నెమ్మదిని ప్రసాదించాలని ఉన్నత ఉద్దేశం కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోకి వచ్చింది, పుట్టింది ప్రతి మానవుడి జీవితాన్ని బాగు చేయాలని, ప్రతి మానవుడికి పరలోక రాజ్యాన్ని ప్రసాదించాలని, ప్రతి మానవుడు ఈ లోకం తర్వాత యుగ యుగాలు ఉండే రాజ్యానికి చేరాలని, భేదం లేకుండా ఇక దీవెన టీవీ ఛానల్ ద్వారా అందరూ దేవుడి యొక్క మాటలు వినాలని దేవుడు ఆశిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నత స్థితికి ఉన్నతమైన స్థానం తీసుకుని వెళ్ళే సమర్థుడే ఉన్నారు. ఆయనకి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్. రక్షకుడు మన కొరకు జన్మించాడు. హల్లెలూయా హల్లెలూయా.